ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఆర్టిఫిషియల్ జడని షార్ట్ హెయిర్కి ఎలా వేయాలి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను సో దానికోసం మనకు కావాల్సిన ఏంటంటే కొన్ని యూపిన్స్ అండి యూపిన్స్ రబ్బర్ బ్యాండ్స్ అంటే డిస్కో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా సో అవి ఆర్టిఫిషియల్ జడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 వేనిస్ అండి ఏవైనా కలర్స్ నేనేమో వైట్ రెడ్ తీసుకున్నాను అది మీ ఇష్టం 2 వేనిస్ కూడా అవసరం అవుతాయి इपड़े हेयर स्टाइल एला वेलो चूदा फस्टे मुझे मन हेयर नीट चिंता कोम चुस्काली शार्ट हेयर अना नेक्स्ट हेयर स्टाइल की मिडिल पार्टीशन अंडी मिडिल पार्टीशन तीसुकोनी टू साइड्स कूडा कोद्दिगा पार्टीशन इला तीसुकोनी वदिलेयाली हेयर नी फ्रंट लो कोद्दी कोद्दिगा इप्पुडु बैक हेयर नी मोत्तम तीसेसुकोनी अंदुलो कूडा मनम इला टू पार्टीशन्स तीसुकोवालंडी మధ్యలో నుంచి ఒక పార్టిషన్ కింద ఒక పార్టిషన్ అన్నమాట ఫ్రంట్ లో ఏమో టూ సైడ్స్ టూ 1 పార్టిషన్ ఇలా వదిలేసేయాలి బ్యాక్ సైడ్ టూ పార్టిషన్ తీసుకుంటాం కదా అందులో వచ్చేసి పైన లేయర్ ఉంటుంది కదా పైన పార్టిషన్ దానికి మనం నీట్ గా కోమ్ చేసుకొని పోనీ వేసుకోవాలి నార్మల్ గా పోనీ వేసుకుంటాం కదా సో అలా ఒక రబ్బర్ బ్యాండ్ తో మనం పోనీ వేసేసుకోవాలి లేయర్ నైతే అలాగే వదిలేసేయాలండి ఇప్పుడు మనం పైన రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం కదా పోనీ ఆ లేయర్ కి ఏంటంటే మనం కొప్పులాగా వేసుకోవాలి కొప్ప అనేది వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి ఏంటంటే మరొక పెద్ద రబ్బర్ బ్యాండ్ అండి ఇటువంటి రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఒక 2 3 యూపిన్స్ పెట్టేసుకోవాలి టైట్ గా ఉండడం కోసం దీన్నేంటంటే మనం మిడిల్ లో నుంచి హెయిర్ ని ఇలా తీసుకోవాలండి చూడండి మీరు క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది మిడిల్ లో నుంచి హెయిర్ ని తీసుకొని రౌండ్ గా చేసేసుకొని మనం మరొక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత దీనికి కూడా ఒక 2 3 యూపిన్స్ పెట్టేసుకుంటే బెటర్ అండి టైట్ గా ఉంటుంది చూడండి మనకు ఇలా వస్తుందండి మనం రబ్బర్ బ్యాండ్ పెట్టేసి యూపిన్స్ పెట్టిన తర్వాత మనకు కొప్పు లాగా నీట్ గా ఒక రౌండ్ షేప్ అనేది వస్తుంది కదా సో దాన్ని ఏంటంటే మనకు మనం ఇలా కొప్పేశాక కూడా ఇంకా కొద్దిగా హెయిర్ మిగిలిపోతుంది కదా సో దాన్ని కూడా మనము ఇలా టూ పార్టిషన్స్ అండి టూ పార్టిషన్ తీసుకొని కొద్దిగా రోల్ చేస్తూ మనము ఆ కొప్పు చుట్టూ చుట్టేసుకోవాలి అంతే చాలా సింపుల్ అండి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఈజీగా వచ్చేస్తుంది ఇలా రోల్ చేస్తూ మనం టూ సైడ్స్ కూడా కొప్పు చుట్టూ చుట్టేసుకొని మనం యూపిన్స్ అనేటివి పెట్టేసుకుంటే చాలా టైట్ గా ఉంటుంది కొప్ప అనేది చూడండి ఎంత నీట్ గా వచ్చింది కదా కొప్ప అనేది ఇప్పుడు మనం ఫ్రంట్ లో కూడా ఒక టూ సైడ్స్ మనం ఇలా వదిలేసాం కదా హెయిర్ ని దాన్ని మనం ఇలా చూడండి లేయర్ లేయర్ తీసుకుంటూ మనము రోల్ చేయాలి చూడండి నేను ఎలా చేస్తున్నాను అనేది లేయర్ లేయర్ తీసుకుంటూ రోల్ చేసుకుంటూ మనము బ్యాక్ సైడ్ కొప్పేసాం కదా సో ఆ కొప్పుకి మనము చుట్టేసేయాలన్నమాట చుట్టేసి ఒక టూ యూపిన్స్ పెట్టేసేయాలి దానికి కూడా ఇలా టూ సైడ్స్ కూడా అండి వన్ సైడ్ ఇలా వేసాను కదా టూ సైడ్స్ కూడా ఇలాగే లేయర్ లేయర్ తీసుకుంటూ రోల్ చేసి కొప్పు చుట్టూ చుట్టేసుకోవాలి కొన్ని యూపిన్స్ అనేటివి ఎక్కువగా పెట్టేసుకోండి కొప్పు అనేది టైట్ గా ఉంటుంది ఎందుకంటే షార్ట్ హెయిర్ కదా మనం వేసేది షార్ట్ హెయిర్ నీట్ గా టైట్ గా ఉండాలంటే మనం యూపిన్స్ కొంచెం ఎక్కువగా పెట్టేసుకుంటే బెటర్ నెక్స్ట్ ఇప్పుడు కింద లేయర్ ఉంటుంది కదాండి కింద లేయర్ వదిలేసాం కదా సో దాన్ని ఏంటంటే నెక్స్ట్ నీట్ గా కోమ్ చేసుకుంటూ పైకి కోమ్ చేసి మనము ఒక 3 పార్టిషన్స్ తీసుకొని మనం జడ నార్మల్ గా జడ ఇలా వేసుకుంటామో సో అలా అల్లేసుకోవాలి కింద వరకు కూడా ఈ హెయిర్ స్టైల్ అనేది వెయిట్ ఎక్కువగా ఉండకూడదు నార్మల్ గా ఉండాలి అని అనుకునే వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి మనము రియల్ ఫ్లవర్స్ ఏంటంటే చాలా వెయిట్ అవుతుంది కదా పూల జడ సో అలా కాకుండా లైట్ వెయిట్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా
చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే ఇది చిన్నపిల్లలకి కూడా చాలా బాగుంటుందండి, వాళ్ళకి ఎక్కువ వెయిట్ ఉండకుండా మంచి లుక్ అనేది వస్తుంది. ఇలా పూర్తిగా అల్లేసుకోవాలండి, మనం కింద జడ అనేది ఎంత లెంత్ ఉంటుందో అంతవరకు పూర్తిగా అల్లేసుకొని ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే టైట్గా అల్లుకోవాలండి. కింద జడ అనేది టైట్గా అల్లితే మనకి మనం జడ పెట్టినప్పుడు జారదన్నమాట. సో ఇలా టైట్గా అల్లేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి మనము ఆర్టిఫిషియల్ జడ అని చెప్పాను కదా, సో ఇటువంటి మనకు బయట దొరుకుతాయి. ఇటువంటి జడ ఏంటంటే మనకు ఎలాంటిది మనకు ఎంత లెంత్ కావాలి అని అంటే అంత లెంత్వి దొరుకుతాయి. మనకు ఒక 3 బిళ్ళలు ఉన్నవి, 5 బిళ్ళలు, 7, 9 అలా మనకి లెంత్ని బట్టి ఉంటాయండి. నేనైతే ఇలా 7 బిళ్ళలు ఉన్నది తీసుకుంటున్నాను. మనము 5 బిళ్ళలు ఉన్నది కూడా తీసుకోవచ్చు చిన్నపిల్లలకి అయితే. మరీ చిన్నపిల్లలు 5 ఇయర్స్, 7 ఇయర్స్ పిల్లలకి లంగా జాకెట్ల పైన మనం ఇటువంటి హెయిర్ స్టైల్ వేయాలి అనుకుంటే 3 బిళ్ళలవి కూడా చిన్నవి దొరుకుతాయి. సో అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇలా 7 బిళ్ళలు ఉన్నది తీసుకున్నాను. దీనికి బ్యాక్ సైడ్ ఏంటంటే మనకు ఒక 2 హుక్స్ ఇస్తాడండి, పైన పెట్టడానికి 2 హుక్స్ ఇస్తారు. ఇంకేంటంటే మిడిల్లో మనకి ఇలా బ్లాక్ కలర్ థ్రెడ్ కూడా ఉంటుంది మనం జడకి కలిపి కట్టేసుకోవడానికి టైట్గా ఉండడం కోసం. దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కొప్పు కింద అండి, మనం కొప్పేసుకున్నాం కదా, సో ఆ కొప్పు కింద మనము ఈ హుక్స్తో అటాచ్ చేసుకోవాలి హెయిర్కి. ఆ హుక్స్ అటాచ్ అంటే మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. పెట్టేసుకొని ఒక మనకి ఆ జడ పైన మనకి ఇలా థ్రెడ్వి ఉంటాయండి, దానికి ఒక 2 యూపిన్స్ పెట్టేసుకుంటే అది టైట్గా ఉండిపోతుంది. కింద వచ్చేసి ఏంటంటే మనకు థ్రెడ్ ఉంటుందని చెప్పాను కదా, బ్లాక్ కలర్ థ్రెడ్, దాన్ని ఏంటంటే మన రియల్ జడతో పాటు ఆ థ్రెడ్ని కట్టేసుకోవాలి. కింద జడ ఉంటుంది కదా, ఎంత లెంత్ ఉంటుందో దాన్ని బట్టి మనము 1 టైం కట్టాలా, 2 టైమ్స్, అలా 3, 4 మనకి ఆ జడని బట్టి ఉంటాయి. సో అలా కట్టేసుకోవాలి. నేనైతే తిన హెయిర్ షార్ట్ ఉంది కాబట్టి ఒక్కటే కట్టేస్తున్నాను చూడండి, ఒకటి కట్టేసి. నెక్స్ట్ ఏంటంటే నార్మల్గా మనకు బయట బ్లాక్ కలర్ థ్రెడ్ ఇలా సపరేట్ కూడా దొరుకుతుంది, సో ఆ బ్లాక్ కలర్ థ్రెడ్ కూడా కొంచెం తీసుకొని మన హెయిర్ స్టైల్ రియల్ హెయిర్ ఎంత ఉంటుంది, షార్ట్ ఉంటుంది కదండి, ఎండింగ్లో మనము ఈ ఆర్టిఫిషియల్ జడతో కలిపేసి ఒక థ్రెడ్ అనేది కట్టేసుకుంటే ఇంకా మంచిగా టైట్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే ఇలా కట్టేశాను, కింద తిన హెయిర్ లాస్ట్లో ఎక్కడుందో అక్కడ ఒక బ్లాక్ కలర్ థ్రెడ్ అనేది కట్టేశాను. చూడండి చాలా టైట్గా ఉంటుంది, అస్సలు ఊడిపోదు, ఎక్కడ కూడా మనకి జారిపోయినట్టు కూడా ఉండదు. ఇప్పుడు కొప్పు పైన అండి, కొప్పు పైన మనము వేణీస్ కూడా పెట్టేసుకుంటే ఇంకా మంచి లుక్ అనేది వస్తుంది, నీట్గా మంచి ట్రెడిషనల్ లుక్ అనేది వస్తుంది. సో చూడండి ఇప్పుడు నేను ఈ వేణీస్, 2 వేణీస్ కూడా పెట్టేస్తున్నాను పైన. నేనేంటంటే వైట్ రెడ్ కాంబినేషన్ తీసుకున్నాను రెండు కూడా, మీరు ఏవైనా చాయిస్ తీసుకోవచ్చు. ఇవేం లేదండి, ఇవైతే చాలామంది తెలిసే ఉంటాయి, నార్మల్గా ఇలా థ్రెడ్ ఉంటుంది వీటికి ఇలా కట్టేసుకోవాలంటే కప్పు చుట్టూ కట్టేసుకుంటే ఇవి కావాలనుకుంటే మీరు యూపిన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది నేనైతే చాలా టైట్గా ఉంది కాబట్టి ఏ పిన్స్ పెట్టట్లేదు. మరియు కొప్పు మధ్యలో వచ్చేసి ఏంటంటే ఒక యూపిన్ అండి, స్టోన్స్ది లేదంటే ఇలాంటి యూపిన్స్ ఉంటే మీరు ఒకటి పెట్టేసుకోండి. అలాగే కొప్పు కింద కూడా మనకు ఇలా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదండి, ఇక్కడ కొద్దిగా మీకు డెకరేషన్ కోసం మరొక స్టోన్స్ది యూపిన్స్ ఇలా పెట్టేసుకోండి, లుక్ అనేది నీట్గా వస్తుంది, మంచి లుక్ అనేది వస్తుంది. సో చూడండి నేనైతే ఇలా 2 యూపిన్స్ని యూజ్ చేశాను. నెక్స్ట్ మనం ఫ్రంట్లో అయితే పాపడ్ బిల్ అనేది పెట్టేసుకుంటే ఇంకా మన హెయిర్ స్టైల్కి మంచి లుక్ వస్తుంది. ఒక పాపడ్ బిల్ పెట్టేస్తున్నాను. చూడండి నా హెయిర్ స్టైల్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది, ఎంత బాగుంది కదా, చాలా నీట్గా కూడా కనిపిస్తుంది, మంచి ట్రెడిషనల్ లుక్ అనేది కనిపిస్తుంది. ఇదేంటంటే పిల్లలకి శారీ ఫంక్షన్స్ చేస్తారు కదా, సో అప్పుడైతే చాలా బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచి లుక్ అనేది వస్తుంది ఈ హెయిర్ స్టైల్ వేస్తే, మంచి నిండుగా ఉంటుంది, మంచి ట్రెడిషనల్గా కనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.